Chittor Jilla Madanapalle Niyojakavargam Janasena Abhyardhi Gangarapu Swathi Ennikala Pracharamlo Dusukupotunnaru. Bharta Ramdas Chowdharytho Patu Itara Nayakulu Janasena Karyakartalu Abhimanulato Kalisi Aame Ennikala Pracharam Nirvahistunnaru. Madanapalle Patanam Madanapalle Rural Nimmanapalli Ramasamudram Mandalalo Vistritanga Ennikala Pracharam Nirvahincharu. Marpu Ravalante Janasenaku Otu Veyalani Annaru. ఇంకొక రకంగా వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో రాజంపేట పార్లమెంటులో బీజేపీ విత్డ్రా చేసుకుంది. నిన్న విత్డ్రాల్స్ అప్పుడు అలాగే తమ్మళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బీజేపీ పార్టీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే రెండు పార్టీలు కూడా లోపాయికారి ఒప్పందంతో వాళ్ళిద్దరు ఓట్లు కలగలిపి గెలవాలని చెప్పి వాళ్ళ తాపత్రయము. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ మొదటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిందే ఒక మార్పు అయిన రాజకీయాలు రావాలని చెప్పని స్థాపించారు. నేను కూడా మీ ప్రతి ఒక్కరిని చేతులెత్తి ప్రార్థిస్తూ అదే మార్పు మన మదనపల్లిలో నాంది కావాలని చెప్పని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఆయన ముఖ్యంగా మదనపల్లిలోని ప్రతి ఒక్క సమస్యని అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కటి లేవనెత్తి చెప్పారు. మనం గెలిస్తే ఏమేమి చేయాలో ఏమేమి ప్రతిపాదనలు ప్రతిపాదించాలో అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. టమాటాలు గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల టమాటా కోల్డ్ స్టోరేజ్ గురించి కానీ బూపూ కాలేజ్ గురించి కానీ మెడికల్ ఫెసిలిటీస్ గురించి కానీ ఇవన్నీ కూడా లేవనెత్తడం జరిగింది. అలాగే ఇంకో గొప్ప మాట చెప్పారు. నేను ఇక్కడ మహిళకి ఎందుకు ఇచ్చానంటే ఈ అవినీతిని పారద్రోలటానికి వచ్చే ఒక ఆదిశక్తి ఉండాలని చెప్పని నేను ఇక్కడ నాకు ఇవ్వటం జరిగింది అని చెప్పటం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన నోట మధ్య నుంచి ఆ మాట రావటం. మీరు నన్ను శాసనసభకి ఎంపిక చేసి పంపించినట్లయితే నీతిగా నిజాయితీగా స్వచ్ఛంగా నేను పాలన ఇస్తానని చెప్పని దైవ సాక్షిగా మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను. జై జనసేన.